శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ 2018 సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేసుకుందాం. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కనుక చూసుకుంటూ ఉంటే మాతృవర్గం వారికి కొద్దిగా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అంటే మీ తల్లి తరపు బంధువుల్లో ఎవరికైనా సరే, మీ తల్లికైనా సరే, ఈ మాతృవర్గంగా ఉండేటువంటి వారిలో ఎవరికైనా సరే కొద్దిగా అనారోగ్యాలు కనిపించి మీరు కొద్దిగా పలకరించడానికి కూడా రావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి కనుక చూసుకుంటూ ఉంటే. అట్లాగే మీరు చేసేటువంటి పనులు కొద్దిగా మందగించే అవకాశం కూడా కనబడుతోంది. మీరు చేసుకునే ప్రతి పని కూడా కొద్దిగా స్లో అవ్వటం, అంటే ఎప్పుడైతే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయో ఆ పనుల మీద కొంచెం మందగించడం జరుగుతుంది, చిన్న చూపు చూడడం జరుగుతుంది, వేరే పని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో కనబడుతోంది. ఆరోగ్యం మాత్రం బాగానే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అట్లాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఏదైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తుంటారో ఆ పార్ట్నర్షిప్ వ్యాపారాల మధ్య చేసేటువంటి వారికి చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా వృషభ రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో మరీ జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోవటం వలన, మీరు ఏదైతే దైవాన్ని ఇష్టపడుతూ ఉంటారో ఆ ఇష్టదేవత దర్శనాన్ని చేసుకోవటం వల్ల మీకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే వచ్చే సమస్యలు కూడా ఉంటూ ఉంటాయో ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఎక్కువ అవకాశం కనబడుతోంది. అలా చూసుకుంటూ ఉంటే ప్రయాణ సౌఖ్యము, సంతానం వలన అప్పుడప్పుడు చిన్న చిన్న లాభాలతో పాటుగా చిన్న చిన్న కష్టాలు కూడా సూచిస్తున్నాయి. వృషభరాశి వారికి సంతానం వల్ల లాభాలు ఉన్నాయి, చిన్న చిన్న కష్టాలు ఉన్నాయి. ఇది కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. కుటుంబ వృద్ధి, నూతన కార్యలాభములు, అంటే మీరు చేసుకునేటువంటి కొత్త పనులు ఏవైతే ఉంటాయో అవి జాగ్రత్తగా ఆచితూచి చూసి చేసుకుంటే కనుక కొన్ని లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. సెప్టెంబరు మధ్యస్థం దాటిన తర్వాత, అంటే ద్వితీయార్థం అంటూ ఉంటాం, ఈ సెప్టెంబర్ 15వ తారీఖు దాటిన తర్వాత చూసుకుంటూ ఉంటే ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక స్వల్ప లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ నెలలో ఈ యొక్క వృషభ రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ దైవదర్శనాన్ని చేసుకుంటూ మీరు జాగ్రత్తగా నిదానంగా కనుక మసులుకొని ముందుకెళ్ళగలిగితే రాబోయేటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు తప్పించుకొని మంచి సుఖజీవనాన్ని పొందడానికి మంచి మార్గంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకుంటూ ఉంటే మీకు ఎప్పుడూ సహకారం చేయని మిత్రులు కొంతమంది ఉంటూ ఉంటారు. అంటే వృషభరాశి వారికి మిత్రులు ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటారు మిత్రులు. అలాగే వృషభరాశిలో ఉన్న మీ అందరికీ కూడా ఎప్పుడైతే మిత్రులు ఉంటూ ఉంటారో కొంతమంది మిత్రుల వల్ల తటస్థంగా ఉంటారు. వాళ్ళ వల్ల ఎటువంటి సహాయ సహకారాలు ఉండవు, అంటే ఒక మంచి కానీ చెడు కానీ ఎటువంటివి ఉండవు. కానీ ఆ మిత్రులు ఎవరైతే ఉంటూ ఉంటారో వారి వలన మీరు ఊహించుకోకుండా మీకు మంచి మంచి సహాయ సహకారాలు అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ సెప్టెంబర్ నెలలో ప్రత్యేకించి వృషభ రాశి వారి గురించి కనుక తెలియజేసుకుంటే. ఇలా చూసుకుంటూ ఉంటే కోర్టు వ్యవహారాలు కనుక ఏదైనా పూర్వకాలం నుంచి కొన్ని ఉంటూ ఉంటే అవి హీరింగ్ రావడం కానీ వాటి వల్ల మీకు లాభాలు కలగడం కానీ కోర్టు విషయాల్లో మీకు మంచి వార్తలు వినేటువంటి అవకాశం కూడా కలిగేటువంటి అదృష్టవంత జాతకులుగా చెప్పుకోవచ్చు ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారు కనుక చూసుకుంటే. ఏది ఏమైనప్పటికీ మంచి చెడు యొక్క మిశ్రమం సమసమ భాగాలుగా ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఇష్టదైవత ఆరాధన, ఇష్టదైవత నమస్కారం చేసుకుంటూ, ఇష్టదేవత దర్శనాన్ని కూడా చేసుకుంటూ ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి జీవితాన్ని మారు పొందుతారు సుమారు కూడా తెలియజేయడం జరుగుతుంది గోచార ఫలిత రూపంలో ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారి యొక్క జీవన విధానం గురించి. కాబట్టి వృషభ రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఈ సెప్టెంబర్ నెలలో తప్పనిసరిగా గణపతిని వీరైతే దర్శనం చేసుకోండి, లేదు అనుకుంటే ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోండి, లేదు అనుకుంటే దగ్గరలో ఏదైనా ఒక అమ్మవారి కనుక ఆలయం ఉంటే అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల కూడా మీకు రాబోయేటువంటి కష్టాలు ఇబ్బందులు కూడా తగ్గుముఖం పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది సుమా అని కూడా ఈ సందర్భంగా మరీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంట బొమ్మని మాత్రం నొక్కటం మర్చిపోకండి. అలా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.